హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బ్రతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళని సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే వీధిలోకి లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్న వాళ్ళకి, మీడియాని చేతుల్లో పెట్టుకున్న వాళ్ళకి, అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళకి, వాళ్ళు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బ్రతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా, వెనుకంజ వేస్తాడా? అందుకే నా ప్రియమైన అభిమానులకి, అక్కా చెల్లెలకి, ఆడపడుచులకి, జన సైనికులకి, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నుంచి నేను ఏ క్షణమైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను. ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా, అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు. మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కా చెల్లెళ్ళు ఉండి, కోడళ్ళు కూతుర్లు ఉండి, పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడబెట్టుకొని అన్నింటికీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో, మాధ్యమాలలో ఉన్న మీరు అందరూ కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళలని, భర్త పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని, ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని, మీరందరూ కలిసి నడి రోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి అనిపించి దానిని పదే పదే ప్రసారం చేసి ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు ఆసిఫా లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? మీరందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కా చెల్లెళ్ళకి, మీ కూతుర్లకి, కోడళ్ళకి, మీ ఇంటిళ్ల పాదికి నా హృదయపూర్వక వందనాలు. Before becoming an actor or a political party leader, I am a son first. As a son, if I could not safeguard the honor of mother, I better die than leave. ఇది పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో రాసిన లెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.